బాహ్య విధుల్లో భాగంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కాకినాడ నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించి అక్కడ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాకినాడ నగరం మున్సిపల్ కమిషనర్ పలు వీధుల్లో శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించారు. అందులో భాగంగా సాంబమూర్తి నగర్ వర్క్స్ పరిశీలిస్తూ ఉండగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ అస్వస్థతకు గురవడంతో వెంటనే కమిషనర్ స్పందించి సకాలంలో వైద్యులను పిలిపించి అతనికి వైద్య సేవ చేయించారు. తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం బాలాజీ చెరువు సెంటర్లో సమస్యాత్మకంగా ఉన్న డ్రైనేజీలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని, పరిశుభ్రత నెలకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ నగరంలో పలు వీధులను పరిశీలించామని, అయితే చాలా చోట్ల శానిటేషన్ వర్క్స్లో జరిగిన లోపాలను గుర్తించి తక్షణం వాటిని పరిష్కరించాలని, లేకపోతే వారికి సస్పెన్షన్ విధిస్తామని హెచ్చరించడం జరిగిందన్నారు. అంతేకాక బాలాజీ చెరువు సెంటర్లో సులభ కాంప్లెక్స్ను పరిశీలించామని, అయితే దాన్ని నూతన రూపంలో తీర్చిదిద్దేలా కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టి నూతన సులభ కాంప్లెక్స్ నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా విచ్చలవిడిగా ఎక్కడికక్కడ చెత్తను పడవేయకుండా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి శానిటేషన్ వర్కర్లకు అందించాలన్నారు. అంతేకాకుండా చాలామంది వారు ధరించిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం గుర్తించామని, వారిపై జరిమానా విధించడం జరిగిందని తెలియజేశారు. కమిషనర్ వెంట కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న టాయిలెట్స్ ఇది మన స్వచ్ఛ సర్వేక్షణ్ కింద, ఇది బాగుండాలి, పబ్లిక్కి యాక్సెసిబిలిటీ ఉండాలి, అదే ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసమే ఈ బాలా చెరువు దగ్గర ఉన్న టాయిలెట్స్ ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్ అంటే పబ్లిక్ హెల్త్ తో పాటు నేను చూశాను. దీంట్లో బాలా చెరువు దగ్గర టాయిలెట్, ఇది ఒక మెయిన్ ఏరియాలో టాయిలెట్ ఉంది. ఈ టాయిలెట్ని ఒక మోడల్ టాయిలెట్ లాగా మన మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, ముంబైలో ఒక మోడల్ టాయిలెట్స్ అక్కడ కట్టారు. ఇలాగే ఈ ఒక మోడల్ టాయిలెట్ లాగా కట్టమని, ఎస్టిమేట్స్ పెట్టమని ఇక్కడ ఉన్న ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఏరియాలో ఉన్న డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా నా దగ్గర వచ్చారు. సో వాళ్ళ రిక్వెస్ట్తో బట్టి ఎస్టిమేట్స్ వేసి అదే అమౌంట్తో బట్టి ఐదర్ కౌన్సిల్ లేకపోతే మన స్టాండింగ్ కమిటీ ద్వారా పాస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రజలకి అందరికీ చెప్పాల్సింది అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ఇది మొదలైంది. దయచేసి మీ ఇంట్లో చెత్త సోర్స్ అగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త, దీంతోపాటు ఒక హజార్డస్ వేస్ట్ అంటే మీ ఇంట్లో ఉన్న శానిటరీ నాప్కిన్స్ కానీ, గ్లాస్ పార్టికల్స్, అలాగే మాస్క్, గ్లవ్స్ అదే సైడ్లో పెట్టి ఒక వేరే డబ్బాలో, ఒక డిఫరెంట్ డబ్బాలో మీరు మున్సిపల్ సిబ్బందికి ఇవ్వమని నేను అందరికీ చెప్తున్నాను. ఇదే దీంతోపాటు మీ పరిశుభ్రం, ఇది మీరు పరిసరం శుభ్రంగా ఉండాలి. సీజనల్ డిసీజెస్ కూడా మొదలవుతాయి, డెంగ్యూ కానీ, మలేరియా కానీ. సో మీ ఇంట్లో స్టాగ్నేటింగ్ వాటర్ ఉండకూడదు. క్లీనినెస్ పెడితే మనం అందరికీ ఆరోగ్యం బాగుంటుంది.